నేను మీ ఆమని. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విజయవాడలో భీమా మిత్రల సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడిలో ఉద్రిక్తత. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కాకినాడ సూర్య గ్లోబల్ టీమ్ హాస్పిటల్ సంయుక్తంగా ఆధ్వర్యంలో టూ కేర్ నిర్వహించిన యాజమాన్యం. నూతన నటీనటుల కోసం ఉత్సాహభరితంగా సాగిన మిస్టర్ అండ్ మిస్సెస్ అండ్ కిడ్స్ ఆడిషన్స్. టీడీపీ కార్యకర్త కోన వెంకటరావు మృతిపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన వైసీపీ నాయకులు. దివంగత ఎమ్మెల్సీ కరీంమునిస కుమారుడు రాహుల నేడు శాసనమండలి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీ ఎఫ్ఎస్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, విజయవాడ మేయర్ బాక్యలక్ష్మి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ వర్గాలకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దివంగత ఎమ్మెల్సీ కరీంమునిస మృతి తర్వాత రాహుల్కు సీఎం జగన్ హామీ ఇచ్చారని, హామీ ప్రకారం ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలకు ఇదొక పండుగ లాంటిదని చెప్పారు. మైనార్టీ వర్గాలు సీఎం జగన్ కు అండగా ఉండాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే తోడుకోవడం అందరికీ కూడా న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు పరిపాలన చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే రుహుల్లాకి చిన్న వయసులోనే విజయవాడ నగరానికి సంబంధించి ఈరోజు ఆయనకి ఎమ్మెల్సీగా ఇవ్వడం, మైనార్టీ మెంబర్కి కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం చెప్పి తెలియపరచడం. ఎందుకంటే విజయవాడ నగరంలో మైనార్టీలు చాలా అధిక సంఖ్యలో ఉన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అది గుర్తించిన ముఖ్యమంత్రి గారు విజయవాడ నగరానికి ఎమ్మెల్సీ ఇవ్వడం, అది కూడా రుహుల్లోకి ఈరోజు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. తెలియపరచుకుంటూ తప్పకుండా మైనార్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానీ ఎస్టీలు కానివ్వండి, అందరికీ కూడా పెద్దపేట వేసే ప్రభుత్వం అని చెప్పిన దానికి ఇది ఒక నిదర్శనంగా మనందరికీ కూడా తెలియపరచుకుంటూ మా విజయవాడ నగర విజయవాడలో భీమా మిత్రల సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ భీమా మిత్రలు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. ర్యాలీగా వెళ్తున్న భీమా మిత్రలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరెస్ట్ ను భీమా మిత్రులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. చూడముచ్చటైన చిన్నారుల బుడిబుడి అడుగులు, హొయలుడికి యువతల క్యాట్వాక్లు ఆహా అనేలా శ్రీమతుల హంస నడకలతో మిస్ అండ్ మిస్సెస్ కిడ్స్ ఆంధ్రప్రదేశ్ 2022 ఫ్యాషన్ షో ఆడిషన్స్ అత్యంత ఉత్సాహంగా సాగాయి. విజయవాడ బస్టాండ్ సమీపంలోని కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ ఆడిషన్స్ కు విశేష స్పందన లభించింది. నగరం నుంచి పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అడ్డాల సతీష్, జడ్జులుగా వ్యవహరించిన దారా కరుణశ్రీలు మాట్లాడుతూ సినీ పరిశ్రమకు కొత్త నటులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఆడిషన్స్ ను నిర్వహించామని అన్నారు. ఎంతో మంది తమలోని ప్రతిభను చాటుకునేందుకు ఇది మంచి వేదిక అని అన్నారు. ఈ ఆడిషన్స్ కు రాష్ట్ర నలుమూలల నుంచి యువతులు, యువకులతో పాటు గృహిణులు, చిన్నారులు పాల్గొన్నారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కిడ్స్ మిస్ అండ్ మిసెస్ ఏపీ. పోయిన ఏడాదే మేము అనుకున్నాము చాలా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా చాలామంది వచ్చారు, చాలా బాగా జరిగింది అనుకున్నాం. దానికి మించి డబుల్ రెట్టింపుతో ఈసారి ఇంకా ఎంత బాగా జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిజంగా ఈరోజు ఆడిషన్ లాగా లేదు, ఇది ఒక జనసముద్రంలాగా ఉంది. మోడల్స్ అందరూ ఒకే చోట ఉండటం అనేది, ఎంతమందిని ఒకే చోట చూడటం అనేది చాలా అరుదైన విషయం. అది ఇక్కడ ఈరోజు ఈ ఆడిషన్లో జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆడిషన్స్ చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. నెక్స్ట్ మనకి 14th గ్రాండ్ ఫినాలే ఉంటుంది. ఆ రోజు కూడా ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సేమ్ టైం గ్రాండ్ ఫినాల్కి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ గారు, మిస్ ఇండియా
భరత్ మార్గాని గారు వస్తున్నారు. వాళ్ళ జడ్జిమెంట్లో మన ఫైనల్ గ్రాండ్ ఫైనల్ అనేది జరుగుద్ది. ఈ దీంట్లో ఈ సీజన్లో ఎవరైతే విన్నర్స్ ఉంటారో రన్నర్స్ ఉంటారో అంటే ప్రత్యేకించి విన్నర్స్ అని అన్ను ఎవరైతే బాగా వాళ్ళు పర్ఫామ్ చేస్తారో వాళ్ళందరికీ నెక్స్ట్ శ్రీకాంత్ అడ్డాల తీబోయే సినిమాలో వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా గర్వంగా నేను చెప్పుకోదలసిన గొప్ప విషయం. అందరికీ మీరు షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కేటగిరీస్ కిడ్స్ కిడ్స్ కేటగిరీలో ఇప్పటి వరకు మనకి దాదాపు 75 అప్లికేషన్స్ వచ్చాయంట. ఇప్పుడే చెప్పారు మనకి 75 కిడ్స్ పార్టిసిపేట్ రావడం అనేది నార్మల్ విషయం కాదండి. ఇంతవరకు ఏ బ్యూటీ ప్యాజెంట్లోనూ విజయవాడలో ఇంతవరకు జరగలేదు, చూడలేదు. అదే సేమ్ టైం మిస్ కేటగిరీలో 55 నెంబర్స్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆన్లైన్లోనే మేము చాలా వరకు ఫిల్టర్ చేసాం. కొంతమంది ఈరోజు డైరెక్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఎంతమంది క్రౌడ్ మిస్ కేటగిరీలో రావడం అనేది అసలు ప్రతిదీ అండి, ఒకదాని గురించి చెప్పడం కాదు, ప్రతిదీ ఈరోజు మాకు అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది ఇలా జరగడం. ఇలా మిస్ కేటగిరీ జరుగుతుంది, మిస్సెస్ కేటగిరీ జరుగుతుంది, కిడ్స్ కేటగిరీ జరుగుతుంది, మిస్టర్ కేటగిరీ కూడా జరుగుతుంది. ఇన్ని కేటగిరీలు ఒకే స్టేజ్ మీద చేయడం అనేది చాలా రిస్క్. బట్ మేము ప్రతి ఇయర్ మేము రిస్క్ ఫేస్ చేసి వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసం మేము ఇది చేస్తున్నాము. వితౌట్ స్పాన్సర్షిప్ మీద ఇలా మేము చేయగలుగుతున్నాం అంటే కేవలం మీ అందరి సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అట్ ది సేమ్ టైం మీరు మాట్లాడితే బాగుంటుంది. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కాకినాడ సూర్య గ్లోబల్ టీమ్ హాస్పిటల్ సంయుక్తంగా గురువారం ఉదయం కాకినాడ మెయిన్ రోడ్లో భారీ ఎత్తున 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి ప్రియాంక శర్మ ప్రత్యేకంగా పాల్గొని రన్లో పాల్గొన్న వారికి ఉత్సాహాన్ని అందించారు. అనంతరం టీమ్ హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన సభలో హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు మాట్లాడుతూ కిడ్నీలు చెడిపోవడానికి మన నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అన్నారు. దేశంలో అత్యధికంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటని ఆయన తెలిపారు. ఒక్క కాకినాడలోనే ప్రతిరోజు 896 మంది కిడ్నీ వ్యవస్థ విఫలమై రక్త మార్పిడి చేసుకుంటున్నారంటే ఇది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ నటి ప్రియాంక శర్మ మాట్లాడుతూ అంతం డబ్బు పలుకుబడి ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ శూన్యమని, ఇటువంటి అవగాహన సదస్సులు ర్యాలీలు రన్లు నిర్వహించడం అందులో తనను కూడా భాగస్వామిని చేయడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. అందుకు సూర్య గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్ వీర్రాజుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. తొలుత జరిగిన 2K రన్ లో సూర్య గ్లోబల్ హాస్పిటల్ టీమ్ హాస్పిటల్ డాక్టర్లు సిబ్బందితో పాటు వివిధ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ప్లకార్డులు బ్యానర్లు ధరించి పాల్గొన్నారు. అందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ ద 2K వాక్ ఆన్ వరల్డ్ కిడ్నీ డే అకేషన్. ప్రపంచ కిడ్నీ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారం నాడు జరిపిస్తూ ఉంటారు. ఇది 2006 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధుల గురించి ఒక అవగాహన పెంచడం కోసం, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియడం కోసం జనాల్లోనికి తీసుకువెళ్ళటానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎవ్రీ కంట్రీ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కిడ్నీ డే. ఈ యొక్క ప్రతి సంవత్సరం కిడ్నీ దినోత్సవానికి ఒక శ్రీకాకుళం జిల్లా
జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలోని బొమ్మిద గ్రామంలో రామారావు సన్యాసమ్మ అన్నపూర్ణమ్మలకు చెందిన ఇల్లు ఇటీవలే జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి సర్పం కోల్పోయి నిరాశ్రయులు అయ్యారు. విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజికవేత్త మావిడి గోవిందం బాధిత కుటుంబాలకు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్, ముకుందరావు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ రాని పక్షంలోనే మీరు పరిలించేటప్పుడు మళ్ళీ మాకు కవర్ పెట్టండి. ఇవే కాదు, మీకు నేను ఇచ్చేది ఏం లేదు, ఒక బస్తా బియ్యము, దుప్పట్లు, మనిషికి ఒక 5,000 రూపాయలు ఇస్తాను. అలా కాదమ్మా, అలా కాదు. మళ్ళీ మళ్ళీ మీరు పరిలించండి. పరిలించి ఏ రోజు మీరు బాగు చేస్తానని చెప్పండి. మళ్ళీ అప్పుడు కూడా మీ మూడు ఇళ్ళకి మళ్ళీ నేను సాయం పంపిస్తాను. ఒకటి అదే కాకుండా మీ అబ్బాయి పిల్లలు ఎవరైనా చదువుకోవడానికి ఏదైనా అవసరం ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి. వాళ్ళకి ఆ విధంగా కూడా సాయం చేసి పెడతానని చెప్తూ మెడికల్ పరంగా ఏదైనా సాయం చేస్తానని పెట్టి చెప్తూ మీ అందరికీ మనందరికీ పెద్దవాడు కదా, మనకున్నాడు తమ్ముడు ఉన్నాడు, పెద్దలందరూ ఉన్నారు కదా, తప్పనిసరిగా మొన్న వచ్చినా మీ ఊరి గుడి దగ్గరికి మీరు మిగిలేరు ఎవరున్న ఆ గుడి దగ్గరకు వచ్చినాడు. మళ్ళీ ఎంత వేగం మీ ఊరు వస్తాను అనుకోలేదు. అసలు బమ్మిడిలో కాలిపడం పెట్టి ఇంక పురుగులు ఉన్నాయని ఆశ్చర్యపోయాను నేను కూడా. నేను లోపల వెళ్ళిపోయాను కాబట్టి రాలేదన్నమాట. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలో గోడ గ్రామానికి చెందిన నిర్మల అనే గర్భిణీ మహిళ ఇటీవల డోలీ కట్టి తీసుకెళ్లిన మండలంలోని మార్గ మధ్యలో ప్రసవించిన విషయం తెలుసుకున్న ITDAPO నవ్య బుధవారం గ్రామాన్ని సందర్శించి నిర్మల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే గిరిజన గ్రామాల దుస్థితిని ఆమె స్వయంగా పరిశీలించారు. గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆమె మండుటెండలో కాలినడకన ప్రయాణించి గిరిజన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన రోడ్డు త్రాగిన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో MPDO చంద్రకుమారి, తహసీల్దార్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. సచివాలయ అమ్మాయి ముందు వాలంటీర్ చేసింది మేడం గారు కేరాసింగి లోనే, తనకి వెటర్నరీ వచ్చింది ఇచ్చాపురంలో వేశారు మేడం గారు. ఇచ్చాపురంలో వేశారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం బిల్లకూరు MPTC చిత్రపు ఆనందబాబు మరియు కండ్రింగ గ్రామ TDP అధ్యక్షులు గొబ్బల సత్యనారాయణ అధ్యక్షతన రెండు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గౌరవ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కన్నా ఆంధ్రప్రదేశ్ వెనుకబడే ఉండాలని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనకు రాజధాని లేకుండా చేయాలని చూస్తున్నారని బండారు సత్యనందరావు ఆరోపించారు. కోర్టు రాజధాని విషయంలో స్పష్టత ఇచ్చిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మూడు రాజధానులు అంటూ పాతపాట పాడుతున్నారని, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఏకంగా హైదరాబాదే మన రాజధాని అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని, అస్తవ్యస్త విధానాలతో జగన్మోహన్ రెడ్డి ఆ శ్రమను బూడిద చేశారని తెలిపారు. ఏంటి ఫార్మర్ ఫార్మర్ 34 నెలల్లో ఎక్కడ రివర్స్ సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం అంతా. ఇప్పటికైనా మన కళ్ళు తెరవాలి, ప్రజలందరూ కూడా కళ్ళు తెరవాలి, చైతన్యవంతులు అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం మనందరం కూడా రేపు రాబోయే కాలంలో ఒక నిర్ణయం తీసుకుని తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకుని రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆవశ్యకత మనందరి మీద ఉందనేది ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క గౌరవ సభలో ఇదే విషయాలు మీ అందరికీ తెలియజేయడం కోసం మీకు రావడం జరిగింది. పెళ్ళకూరు గ్రామం అన్ని వర్గాలు కూడా కలిసికట్టుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇంచుమించు అన్ని వర్గాలు సమానంగా ఉంటాయి. ఎవ్వరు కూడా ఎప్పుడు సోదర భావంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. నేను మీకు అండగా ఉంటాను. ఇదే ఏ రకంగా అయితే ఈనాడు మనం పయనం చేస్తూ ఉన్నాము, అదే రకంగా మీరందరూ పయనం చేసి బెల్లకూరి గ్రామాన్ని రేపు రాబోయే ఇంకా పార్టీని బలోపేతం చేసి, ఇందాక వర్మ గారు చెప్పాడు మన మాజీ సర్పంచ్ సత్యప్రభు వర్మ గారు, కలిసికట్టుగా ఉండాలి, అంతా కలుపుకుని వెళ్ళి మనం బలం పెంచి పుంజుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరందరూ.
ఎందుకంటే ఎంత ఉన్నా 700 తో ముందుకు వెళ్ళాలి, ఉత్సాహంగా కదలాలి, కదిలి రేపు మళ్ళా చరిత్ర సృష్టించాలి, పూర్వ వైభవం సాధించాలి. తెలుగుదేశం పార్టీ జెండా 2000 అంటే పిచ్చోడు ప్రయోజనం పెడతాడు. రేపు 37 ఆరు గ్రామాలు తిరిగాను కానీ 35 గ్రామాలు తిరిగిన తిరిగి తీవ్రాన్ని కించపరిచేలా మహిళలని ఎవరినైతే ఏ మాట అనకూడదు, మహిళలను ఏ రకంగా అయితే అవమానించకూడదు ఆ రకంగా శీలాన్ని కించపరిచేలాగా ఆ వయసులో 70 సంవత్సరాల వయసులో ఉన్న భువనేశ్వరి గారి మీద మరి ఆ రకంగా అసెంబ్లీలో మాట్లాడారంటే మంత్రుల శాసనసభ్యుల వాళ్ళు రౌడీల గోండల యధోరా మనం అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళు చట్టాలు చేయడానికి అసెంబ్లీకి వెళ్ళారు. బూతుల మంత్రి మనం చూస్తా ఉన్నాం అందా వేరే బూతుల మంత్రి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రవక్తలు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ చూస్తూ ఉంటే అసహ్యస్తా ఉంది. వీళ్ళ మంత్రులు శాసనసభ్యులు అనుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, మళ్ళా గౌరవ సభ ఏర్పడినప్పుడే మీ అసెంబ్లీలో అడుగు పెడతాను, ప్రజల ఆశీర్వాదం ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తాను అని ప్రకటించడానికి వచ్చాడు, బయటకు వచ్చాడు జరిగింది. తర్వాత ప్రెస్ మీట్ లో కళ్ళంపండి నీళ్ళు పెట్టుకున్నారు, మీరు అందరూ చూసే ఉంటారు టీవీలో. చంద్రబాబు నాయుడు గారు కళ్ళంపండి నీళ్ళు పెట్టుకోవడం అలాంటి వ్యక్తి అంత సమర్థత గల నాయకుడు కళ్ళంపండి నీళ్ళు తట్టుకోలేక అంటే కుటుంబాన్ని కూడా అవమానించేసి అవమానాలు పాలు చేసి లోకేష్ ఎలా పుట్టాడురా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఆ మాధవరెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేయించండిరా అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కదా అని చెప్తే బాగోదు. అంతకుముందు అలాంటి మాటలు రికార్డింగ్ కూడా ఉన్నాయి, ఏదో మనం సానుభూతి కోసం చెప్పే మాటలు కాదు. అంత అతి అతి దారుణంగా వాళ్ళు మాట్లాడితే చంద్రబాబు నాయుడు తట్టుకునే కళ్ళని నీళ్ళు పెట్టుకున్నారు, అంటే భార్యని తనని మాట్లాడతారు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం. ఎలాంటి వాళ్ళ అధికారం అంటే రావాలి కావాలన్నావా, ఒక్క ఛాన్స్ పిలిచంటే రావాలి కావాలని 151 సీట్లు అంత బంపర్ మెజార్టీలు ఇచ్చావా, అన్న వచ్చేస్తాడు అంతా మార్చేస్తాడు అంటే తెల్లారి దాకా అంతా మారిపోద్ది అనుకున్నావా, అన్న వచ్చేసాడు అంతా మార్చేసాడు ఏం చేశాడు రాష్ట్రం అంతా అధోగతి పాలయ్యింది. చంద్రబాబు నాయుడు మీద కోపం అమరావతి రాజధాని చంపేశాడు. అసలు రాజధాని లేకుండా రాష్ట్రం ఏంటి పిచ్చోడు కాకపోతే? అసలు దేశంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? 29 రాష్ట్రాలు ఉన్నాయి మనకి, ప్రపంచంలో దేశాలు ఉన్నాయి, ఎన్నో 100 కొద్ది దేశాలు ఉన్నాయి, ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? నీ జగన్మోహన్ రెడ్డి గారు జమానాలను బట్టి ఈ తుగ్రక్ పాలనలను బట్టి ఆయన 3 రాజధానులు కావాలంటే ఉన్న రాజధానులు ఏడాడు 3 రాజధానులు కావాలి. రాజధాని అనేది చెప్పుకోవడం లేదు, రాజధాని లేకపోతే అభివృద్ధి ఎలా వస్తుంది? ఇలా హైదరాబాద్ బాగుపడుతుంది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని బమ్మిడి గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనా స్థలాన్ని పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పరిశీలించి అగ్ని ప్రమాద బాధితులను కలిసి పరామర్శించారు. అలానే ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సందేశం కొంచెం పాటలు అన్ని సామాన్లు అన్ని పచ్చిందంటారు ఏమంటే మరి అబ్బాయి అబ్బాయి పడుకో తీసుకుంటు అబ్బాయి క్యాంప్ వెళ్ళిపోయింది మొత్తము రిపోర్ట్ పంపిస్తాను మేడం.
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఎక్కడో జరుగుతున్న యుద్ధాలకు ఇప్పుడే ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు రేణిగుంట భారత్ పెట్రోల్ బంక్లు. ఇప్పటికే కరోనా మహమ్మారి నుండి ఇంకా ప్రజలు కోలుకోకముందే నిన్న ఉదయం నుండి పెట్రోల్ డీజిల్ లేదని, 2 రోజుల నుండి డీజిల్ పెట్రోల్ ట్యాంకులు రావడం లేదని పలు కారణాలతో విక్రయాలను నిలిపివేసింది. ఈ విషయంపై సిపిఎం పార్టీ నాయకులు నరసింహులు స్పందించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని ఏపీ లోకల్ టీవీ ప్రతినిధి వెలుగులోకి తీసుకురావడంతో గంట వ్యవధిలో యాజమాన్యం ఆలోచనలు మానుకొని పెట్రోల్ డీజిల్ ను యథావిధిగా వాహనదారులకు అందజేయడం జరిగింది. ఈరోజు భారతదేశం మొత్తం మీద పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయనే సమాచారం వస్తుంది. అయితే ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడానికి ఉక్రెయిను రష్యా మధ్యలో యుద్ధం అని చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఉక్రెయిన్కి రష్యాకి జరిగే యుద్ధంలో మనకు పెట్రోల్ కొరత లేదు. భారతదేశంలో పెట్రోల్ కొరత ప్రభుత్వం సృష్టిస్తుంది. వ్యాపారస్తులు కూడా రింగ్ అయిపోయేసి వీళ్ళు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన రేణుగుంటలోనే ఉన్న పెట్రోల్ బంకులు 3 ఉంటే దాంట్లో ఒక పెట్రోల్ బంక్ 4 రోజులుగా పెట్రోల్ లేదని చెప్పడం జరుగుతుంది. అయితే పెట్రోల్ బంకుల యొక్క రూల్స్ ప్రకారం స్టాక్ లేకుంటే నో స్టాక్ బోర్డు పెట్టాలి. ఎందుకు రాలేదు? ఒక రోజు రాదు, 2 రోజులు రాదు, 4 రోజులకు ఎందుకు లేదు పెట్రోల్ అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుకున్నటువంటి పెట్రోల్ బంకులో 4 రోజులుగా పెట్రోల్ లేదని సాగు చెప్తున్నారు. ఈ రేట్లు పెరుగుతుందని ఒక ఆలోచనతో పెట్రోల్ లేదు, డీజిల్ లేదని. సార్, నా పేరు ఆనంద్. నేను అరకోణం దాకా పోవాలి. ఇక్కడ ఎక్కడ చుట్టుపక్కల బంకులు పోయినా పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అంటారు. అది ఏమని అంటే బయట దేశాల్లో అక్కడెక్కడో. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం పొత్తంకి చెందిన కోన వెంకట్రావు మృతిపై వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు పాల్గొని మాట్లాడారు. ఒక కార్యకర్త మరణిస్తే ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చడం పోయి శవంతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఏమి జరిగినా ఆ బురద తీసుకుని స్థానిక మంత్రిపై రుద్దడం తప్పని, స్థానిక మంత్రి ఎదుగుదలను ఓర్వలేక మానసిక రుగ్మతతో ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఈ కార్యక్రమంలో బోరా బుజ్జి, పివి సతీష్, మార్పు యుగంధర్, అంబటి ఆనంద్, సనపల సింహాచలం, కోఆప్షన్ బమ్మిడి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి సంబంధం లేనప్పుడు కూడా మన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన గౌరవ సిరీసి గారు మంత్రి గారు ఎదిగిందని చూడాక ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పశువులతోనూ జంతువులతోనూ పోల్చడం అనేది జరుగుతుంది. ఈరోజు ఆవిడ గతంలో మా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారిపై పోటీ చేసి సిద్ధిగా ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు గౌరవ శిరీష అదే లేకపోతే మేడం శిరీష మేడం ఆవిడ మాట్లాడుతున్న మాటలు మాకు చాలా బాధిస్తున్నాయి. ముఖ్యంగా మా మంత్రి గారి మీద మాట్లాడుతున్న మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మేము మంత్రి గారిని అడిగాం, ఒకసారి మంత్రి గారు ఏంటండి ఇది, మీరే మాట్లాడట్లేదు, మేము మాట్లాడతామంటే మీరు మాకు అవకాశం ఇవ్వడం లేదు, దయచేసి మాకు అవకాశం ఇవ్వండి అంటే ఆయన నవ్వి ఉంటున్నారు. ఆయన నవ్వులోనే అన్ని అర్థాలు ఉంటాయి కాబట్టి మేము కూడా అలా ఓట్లు వహించాం. దానికి మా ఓట్లు మా సహనం కూడా రోజు తగ్గుతూ ఉంటాం. మా మంత్రి గారికి ఆవిడంటే చాలా అభిమానం యాక్చువల్గా చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో వేంచేసి ఉన్న శ్రీ మహాగణపతి భక్త ఆంజనేయ, జ్ఞాన సరస్వతి సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పాతపాటి వెంకట సత్యనారాయణరాజు ఆయనకు సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బండారు వెంట ఆత్రేయపురం మండల పార్టీ అధ్యక్షులు ముదులూరి వెంకటరాజు, పెనుమల అన్నవరం మరియు గ్రామస్తులు మొదలగు వారు పాల్గొన్నారు. ప్రయాణానికి
సార్వభౌమాయ మంగళం ప్రియామే నమస్కారాందమప్రియామే సహస్రసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామాష్టాంగవచ్యతే అపరాధసహస్రాణే క్రియంతే అహన్యసం మయా దాసోహమిదమాం మత్వా కిమత్వాహిదేభ్యేభ్యా శ్రీభూతమే శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినః సుప్రీతాసుప్రహన్నామృతా భవంతో అస్యజమానస్య శ్రీమాన్ ధీమదః సత్యానందరవనామదేహ్యాధనోపత్యమేదహం శ్రీమాన్ నిపదః వైడిపాలగోత్సవోత్య సత్యానందరవనామదేహ్యాధనోపత్నే సుకుటుంబత్వపత్రగత భ్రాతృగత బాంధవత్వ పరివారస్య క్షేమస్థైర్యధైర్విజయాభిహారోగ్యైత్రయావృతస్థ్యమానస్య శ్రీమాన్ జయ నమ్మహదయ మహదే శోభగాయ శోభగాయ మహదే మహదే శోభగాయ విచ్చే విచ్చే శోభగాయ మహదే మహదే శ్రవేంద్రయ ప్రదర్శయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో భీమా మిత్రుల సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడిలో ఉద్రిక్తత, ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కాకినాడ సూర్య గ్లోబల్ టీమ్ హాస్పిటల్ సంయుక్తంగా ఆధ్వర్యంలో టూ కేర్ నిర్వహించిన యాజమాన్యం. నూతన నటీనటుల కోసం ఉత్సాహభరితంగా సాగిన మిస్టర్ అండ్ మిస్సెస్ అండ్ కిడ్స్ ఆడిషన్స్. టీడీపీ కార్యకర్త కోన వెంకట్రావు మృతిపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.